డబ్బు తెస్తేనే పెళ్ళన్నారు కదండి, నా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చానండి. నువ్వు రా అన్నవంటే అన్నమాట నిలబెట్టుకున్నావు, నువ్వే గెలిచావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు అండి? పెట్టుకున్నావు, పంచాంగం చూసి చెప్తా. అలాగే మా నాన్న నిన్ను 25,000 కట్నం అడిగాడా, మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? ఇందులో చెప్పడానికి ఏముందండి, ఆడపల్లి వారు అన్నాక తప్పో కదా. నువ్వు ఆడాళ్లతో కబడ్డీ ఆడింది, టైసన్ తో బాక్సింగ్ చేసింది ఎందుకేనా? అవునండి. మీరిక్కడ? ఈ అమ్మాయి నా చెల్లెలు. అరే లింగంజీ, పెళ్లి వారికి తీసుకొని వచ్చినాయి. అర్రే పెళ్లి వారు వచ్చారే, రండి రండి. పెళ్లి వాళ్ళు ఎవరికి? ఎవరికండ్రా, నీకే. వీడేనండి మా అబ్బాయి. నాకు పెళ్లి వాళ్ళు రావడం ఏంటనా? ఏంటి బాబు ఇదంతా? ఎందుకని నువ్వెవరు బాబు? అదేంటి బాబు, ముహూర్తాలు పెడతాను ఇంతకు ముందే కదా లోపలికి వెళ్ళారు. ముహూర్తం ఏంటి? 25,000 ఇచ్చాను కదండి. 25,000 ఇదేడు? అదేనండి పెళ్లికి. పెళ్ళ? ఎప్పుడు నీ పెళ్ళి? నా పెళ్లి కదండి, మా చెల్లి పెళ్లి మీ అబ్బాయితో. అసలు ఎవర్రా వీడు? దొర ఏంటి మోసం? మా చెల్లిని మీ కొడుకు ఇవ్వడానికి కట్నం కింద 25,000 ఇచ్చాను కదా దొర. ఏమిటండి ఇది, మమ్మల్ని పెళ్లి మాటలు పిలిచి వీడెవరి దగ్గర 25,000 తీసుకోవడం ఏమిటి? మీరే అన్నారు కదండి ఆడెవడో అనామకుడని, అట్లాంటి వాడి దగ్గర నేను 25,000 తీసుకోవడం ఏంటి? మీరు నమ్మేటవేనా? రై అడేదో ముస్టివాళ్ళగా ఉన్నాడు, 10 పైసలు పంపించు. ఏమండి తమాషాగా ఉందా? నిజం చెప్పండి, మీరు నా దగ్గర 25,000 తీసుకోలేదు. ఏ నీకు తమాషగా ఉందా? నీ ముష్టి ముఖం దగ్గర నేను 25,000 తీసుకోవడం? అసలు నీ జీవితంలో ఎప్పుడైనా 25,000 చూసావా? నాన్న ఏమిటి అన్నయ్యం, ఇప్పుడే నువ్వు అతని దగ్గర 25,000 తీసుకున్నావు? నువ్వేడు రా జెండకు వడదప్ప తగిలిందా అంటే మాట్లాడుతున్నావు? ఇంత మోసం ఏంటి డాడీ, మీరు 25,000 తీసుకోలేదు? నువ్వు వెళ్ళి ఆ పెట్రోల్ గింజలు వేసుకుంటావా? పెళ్లి వారంటే నిజం అనుకుంటారు. వింటే ఏమిటి? విన్నాం పదండి. లింగంజీ పెళ్లి వాళ్ళు పోతున్నాయి. ఆ పోనీ, ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా. నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నా పెళ్లి తన చెల్లెలతో ఈ రోజే జరుగుతుంది. చందరమ్మ ఆ పని ఏదో నువ్వే చెయ్యి. ఏం కూర్చోవరా రై, ఎలక్ట్రీ లోపల మరి రై కూర్చో. మా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించాను, ఆ పెళ్లి ఆపకండి ద్వారా మీకు దండం పెడతాను. నీ ముష్టి పెట్టి ఒక చెల్లెలు, దానికి నా కొడుకుతో లవ్వు, ఏదో రకంగా వాళ్ళ ఇద్దరికి లింక్ పెట్టి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామని నీ ప్లాను. బయటికి వరా.